to safeguard the interest of the scheduled caste in the state ane billu sabha raavadam danni mana gaurav mukhyamantri garu pravesha pettadam chaala santosham adhyaksha rashtramlo unde jantla tarpuna munduga vaalaku mukhyamantri gariki thanks cheptu adhyaksha ee roju inta pramukhyamaina billu chaala important billu sabalo pravesha petti chatta jarutha unte గౌరవ ప్రతిపక్ష నాయకుడు కానీ వాళ్ళ సభ్యులు కానీ కావాల్సినగానే గైరాజర్ కావడం చాలా విచారం అధ్యక్ష దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఆ తర్వాత అధ్యక్ష మనకు అందరికీ తెలుసు అధ్యక్ష రాజ్యాంగం అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ దేశంలో మరి ఎస్సీ ఎస్టీలు బాగా వెనుకబడినారని రాజ్యాంగంలోనే 338 ఆర్టికల్లో చాలా స్పష్టంగా అధ్యక్ష వాళ్ళ గురించి వాళ్ళ గురించి అభివృద్ధి గురించి ఏమి చర్యలు తీసుకోవాలని స్పష్టంగా రావడం జరిగింది అధ్యక్ష అంత రాసినా స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పిన అధ్యక్ష ఇండిపెండెన్స్ వచ్చి 40 ఏళ్ళైనా కూడా ఎస్సీల యొక్క అభివృద్ధి కానీ ఎస్టీల యొక్క అభివృద్ధి కానీ జరగలేదు అని కేంద్రం గుర్తించి 1990 అధ్యక్ష 68వ సవరణ చేసి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ తెచ్చింది అధ్యక్ష దీని ఉద్దేశం ఈ దేశంలో ఉండే దళితులు అంటే ఎస్సీలు కానీ ఎస్టీల యొక్క అభివృద్ధి ఇంకా బాగా జరగాలి ఆశించిన స్థాయిలో జరగలేదని కేంద్రం అధ్యక్ష సవరణ చేసి ఈ నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ తెచ్చింది అధ్యక్ష ఆ తర్వాత కూడా అధ్యక్ష ఆ బిల్లు తెచ్చినా అది అమలులోకి వచ్చినా కూడా వాళ్ళ యొక్క స్థితిగతులు అంతగా ఆశించి అంతగా మార్పు జరగలేదని తిరిగి 89వ సవరణ చేసి 2003లో నేషనల్ ఎస్సీ కమిషన్ ఒకటి నేషనల్ ఎస్టీ కమిషన్ సపరేట్గా విడగొట్టి రెండుగా విభజిస్తే ఏమన్నా ఇంకొంచెం అభివృద్ధి జరుగుతుందేమోనని కేంద్రం యోచించి నేషనల్ ఎస్సీ కమిషన్ తెచ్చింది 2003లో అధ్యక్ష 1990లో రెండింటిని కలిపి ఒకటి చేస్తే 2003లో సపరేట్గా విడగొట్టి నేషనల్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ చేస్తే మన రాష్ట్రంలో అధ్యక్ష 2003లో స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండింటిని కలిపి ఒక కమిషన్ ఏర్పాటు చేసింది అధ్యక్ష రెండింటిని కలిపి చేసినా కూడా ఏ మాత్రము వాళ్ళ యొక్క పరిస్థితి కానీ అభివృద్ధి కానీ జరగలేదని తెలిసినా కూడా గత ప్రభుత్వాలు వాళ్ళ గురించి యోచన చేయలేదు యోచన చేయకుండా వాళ్ళ గురించి యోచన చేయకపోయేటప్పటికీ మన ముఖ్యమంత్రి గారు ఈ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కూడా అధ్యక్ష కాలేదు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఈరోజు మనం సపరేట్గా స్టేట్ ఎస్సీ కమిషన్ ఒకటి ఆ తర్వాత స్టేట్ ఎస్టీ కమిషన్ ఎస్సీ కమిషన్ సపరేట్ విభజించి ఇంకొంచెం మెరుగ్గా ఇంకొంచెం స్పీడ్గా వాళ్ళ అభివృద్ధి జరగాలని చెప్పేసి యోచన చేయడం దాన్ని ఈరోజు బిల్లు ప్రవేశపెట్టడం మరొకసారిగా ముఖ్యమంత్రికి మంత్రివర్యులకు ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్ష మీ అందరికీ తెలుసు అధ్యక్ష దీనిందరూ అందరూ మనం సమర్థించాలా ఇంచి ఇంత మంచి బిల్లు సభలో వస్తే ప్రతిపక్ష సభ్యులు కానీ మరి వాళ్ళు కానీ దానికి సజెషన్స్ ఇచ్చేది పోయి విమర్శలు చేయడం ఏమంత బాగుంది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష మన అందరికీ తెలుసు అధ్యక్ష రాజ్యాంగంలో అనేక రకాల సదుపాయాలు ఉన్నాయి అధ్యక్ష ఈ వర్గాలకి ఇన్నేళ్ళైన అధ్యక్ష అంబేద్కర్ గారు ఆ రోజు కేవలం కోరుకున్నది రిజర్వేషన్స్ కావాలన్నది కేవలం అధ్యక్ష 10 ఇయర్స్ మాత్రమే 10 ఏళ్ళు ఇవ్వండి రిజర్వేషన్స్ 10 ఏళ్ళు ఇంప్లిమెంట్ చేయండి మనస్ఫూర్తిగా ఆ తర్వాత మేమే ఈ రాజ్యాంగంలో రిజర్వేషన్స్ వద్దు అనే స్థాయికి వస్తామని చెప్పేసి స్పష్టంగా అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పిన అధ్యక్ష కానీ అధ్యక్ష 40 ఏళ్ళ నుంచి 50 నుంచి ఇన్నేళ్ళు అయినా కూడా అధ్యక్ష 70 ఏళ్ళ తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే నిజంగా అధ్యక్ష చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఆనాటికి ఈనాటికి తప్పకుండా కొంతవరకు మార్పు జరిగింది కానీ ఆశించిన రీతిలో అనుకున్న రీతిలో ఈ దళితుల వర్గాల యొక్క అభివృద్ధి జరగలేదు అనేది మాత్రం వాస్తవం అధ్యక్ష ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నగ్న సత్యం అధ్యక్ష కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అధ్యక్ష చాలా సంతోషం మొట్టమొదటిగానే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దళిత వర్గాలకి
మంత్రి వర్గంలో పెద్ద పీట వేయడం వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్. డిప్యూటీ ముఖ్యమంత్రులు, మంత్రులు, హోంమంత్రులు ఇవాళ మరి అది అధ్యక్ష, అది ఒక పెద్ద చరిత్ర అధ్యక్ష. అంటే ఇంతమందికి అందులో కూడా శాఖలు కూడా అధ్యక్ష, శాఖలు కూడా చాలా మంచి మంచి శాఖలు, ఏదో తక్కువ వర్క్ ఉండేవి కాకుండా ప్రాధాన్యత ఉండే శాఖలు కేటాయించడం, వాళ్ళ యొక్క సామర్థ్యానికి బయట తీసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేయడం చాలా నిజంగా అధ్యక్ష, వీఆర్ అప్రిషియేటింగ్ ది గవర్నమెంట్ అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, ప్రతి దాంట్లో కూడా 50% ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి రిజర్వేషన్స్ పూర్తిగా అన్నిట్లో కూడా ఆ బిల్లు తెచ్చి గత శాసనసభలో మన మంత్రులు కూడా ఆమోదం చేసుకుని అధ్యక్ష, అది చాలా ఒక మైలు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, చాలా కాలంగా ఎస్సీ వర్గాల యొక్క మేధావులు చదువుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నది ఏమంటే నామినేటెడ్ పోస్టుల్లో అన్నిట్లో కూడా పనులతో సహా మాకు వాటా కావాలి అని కోరుకున్నారు. దాన్ని ఎవరు అమలు చేయలేదు అధ్యక్ష, ఎవరు అమలు చేయలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లో కూడా నామినేటెడ్ వర్క్లతో సహా 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మరి రిజర్వేషన్ కల్పించిన ఘనత ఈ గవర్నమెంట్ అధ్యక్ష. ఆ విధంగా ఎస్సీలకు తగిన న్యాయం జరుగుతూ ఉంది అని అధ్యక్ష నేను భావిస్తూ ఉన్నాను ఈ గత 6 నెలలుగా. అదేవిధంగా అధ్యక్ష, హౌసెస్లో కానీ పెన్షన్స్లో కానీ తర్వాత అమ్మఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ దాంట్లో కూడా ఎస్సీ వర్గాలకు దీంట్లో ఇంతే చేయలేదు కాబట్టి శాచ్యురేషన్ విధానం పొందుతుంది కాబట్టి శాచ్యురేషన్ పద్ధతి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎస్సీ వర్గాలకు ఇండ్లు కానీ పెన్షన్లు కానీ అమ్మఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ అందుతుంది కాబట్టి విద్య ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి దళితులకి వాళ్ళు అనుకున్నది ఈ గవర్నమెంట్లో వస్తుందని అందరూ అధ్యక్ష భావిస్తూ ఉంది. అధ్యక్ష భావించడమే కాకుండా అధ్యక్ష పాజిటివ్ స్టెప్స్ అంటే దళితులకు కాన్ఫిడెన్స్ వస్తుంది అధ్యక్ష, ఈ గవర్నమెంట్ మాకు చేస్తుంది న్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడిప్పుడే కలుగుతూ ఉంది. దీన్ని ఇట్లే కొనసాగించమని అధ్యక్ష ఇంకోసారి అధ్యక్ష మనం అనుకున్నంతగా గ్రామ స్థాయిలో అంత పరిస్థితి బాలేదక్ష. నిన్నగాక మొన్న సాక్షాత్ శాసనసభ్యుల్నే అవమానించే సంఘటన చూసే అధ్యక్ష. ఈనాటికి కూడా అధ్యక్ష చాలా గ్రామాల్లో దళితులకు ఆలయ ప్రవేశం లేదు, కొన్ని గ్రామాల్లోకి ఎంట్రీ కాలేదు అధ్యక్ష. అధ్యక్ష నాకు 3 కిలోమీటర్ దూరంలో ఉండే మందనే చిన్న రీసెంట్గా అధ్యక్ష 3 కిలోమీటర్ బార్డర్ అధ్యక్ష మేము బార్డర్లో ఉన్నాం కర్ణాటక బార్డర్లో. సాక్షాత్తు నారాయణ స్వామి ఎంపీ గారిని ఒక గొల్లహట్టిలోకి రానివ్వలేదు అంటే ఈ దేశంలో ఇంకా ఎంతవరకు ఈ కుల వివక్షత ఉంది అనేది మీరంతా అర్థం చేసుకో అధ్యక్ష. కుల వివక్షత ఉన్నది, క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నది, ఇంకా ఆలయ ప్రవేశం లేదు. దీన్ని పూర్తిగా అరికట్టే ప్రయత్నం ఈ కొత్త గవర్నమెంట్లో జరగాలని మేమంతా అధ్యక్ష ఆశిస్తున్నాం. మాకు నమ్మకం ఉంది జరుగుతుందని. సో వీటన్నిటి కూడా అమలు చేయమని. ఆర్థిక అభివృద్ధి జరిగినప్పుడే ఈ దళిత వర్గాలు బాగుపడతాయని సమానంగా ఉంటాయని ఒక ప్రగాఢమైన విశ్వాసం దళిత వర్గాల్లో ఉంది అధ్యక్ష. ఆర్థిక అభివృద్ధికి ఈ వర్గాలకు ఏమి చేయాలో అన్ని చర్యలు తీసుకోమని సవినయంగా ఈ గవర్నమెంట్ని మీ ద్వారా పరిస్తున్నది అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష.